బాలగోపాల్ మీద డాక్యుమెంటరీ చేసిన జ్యోతి గారు మనతో ఉన్నారు. హలో మ్యామ్, చెప్పండి, మీకు అసలు ఎందుకు బాలగోపాల్ డాక్యుమెంటరీ తీయాలనిపించింది? అయితే నాకు బాలగోపాల్ గారు పరిచయం అయింది, నేను ఇంటర్మీడియట్లో అట్లా ప్రొఫెసర్ హరగోపాల్ గారు నాకు టీచర్ అనమాట. అయితే ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక పుస్తకము, ఒక ఆర్టికల్ ఏదో ఇచ్చేవాడు. చదివి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను ఆ జనరేషన్. తర్వాత నేను జేఎన్యూ పోయినప్పుడు ఆయన మీటింగ్స్కి వచ్చేటప్పుడు కలిసేదాన్ని, మీటింగ్స్కి కలిసిపోయేదాన్ని. తర్వాత 1989లో నేను యుఎస్కి వెళ్ళాను మాస్టర్స్ చేయడానికి. ఓకే, 35 సంవత్సరాలు నేను అక్కడే ఉన్నాను. కానీ ప్రతిసారి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, ప్రతిసారి నన్ను ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు 2011లో తను చనిపోయినప్పుడు ఒక ఎడిట్ చేశాను, ఒక 13 ఇయర్స్ బ్యాక్ ఈ ఫిల్మ్ ఎడిట్ చేశాను. కానీ ఇంత పెద్ద మనిషి గురించి, ఇంత పనిచేసిన మనిషి గురించి నేను ఎట్లా తీయగలుగుతానో, నేను అసలు కంప్లీట్గా తీయగలుగుతానా లేనా, అసలు జస్టిస్ చేయగలుగుతానా లేదా అని ఒక పెద్ద డౌట్ ఉండేది. కొంతమందికి చూపిస్తే వాళ్ళు బోల్డ్, ఇది లేదు అది లేదు, వీళ్ళని ఇంటర్వ్యూ చేసి ఉండాల్సింది అది ఇది అనేసరికి బాగా ఇంటిమిడేట్ అయిపోయి అన్ని టేప్స్ అన్నీ ఇక్కడ వదిలేసి, ఆ రఫ్ కట్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకెవరన్నా చేస్తారేమో అంటే ఎవరు దాన్ని పికప్ చేసి చేయలేదు. అనుకోకుండా లాస్ట్ ఇయర్ నేను ఇండియాకు వచ్చినప్పుడు కొంతమంది యంగ్ యాక్టివిస్ట్ పరిచయం అయ్యారు. ఏదో భద్రాచలం గురించి మాట్లాడుతుంటే నేను బాలగోపాల్ గారితో నేను భద్రాచలం అక్కడ తిరిగాను ఈ ట్రైబల్ ఏరియాస్లో అని అంటే, మీరు బాలగోపాల్ గారితో తిరిగారా, దాని వీడియోస్ ఉన్నాయా, మాకు ఎట్లనైనా పర్వాలేదు, అది అది అసలు బాగాలేకున్నా పర్వాలేదు, మాకు ఏదో రూపంలో మాకు ఇది ప్రజెంట్ చేయండి అని అన్నారు. అట్లా వాళ్ళు అన్నందుకు మళ్ళీ నాకు కొంచెం సాహసం వచ్చి ఈసారి వచ్చినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేసి అది కంప్లీట్ చేశాను అన్నమాట. ఈరోజు ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఇది మళ్ళీ నేను చెప్పినట్లు, ఇది ముఖ్యంగా యంగ్ పీపుల్కి ఈయనని ఇంట్రడ్యూస్ చేద్దామని. కొంతమంది ఆయనను కలవకుండా కూడా ఆయన రైటింగ్స్ చదివి చాలా ఇన్స్పైర్ అయ్యి ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నాకు కూడా కొంచెం తెలిసిన సైడ్ చూపిద్దామని ఇవాళ ప్రజెంట్ చేస్తున్నాను. వాళ్ళు ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు, అసలు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు, ఆయన పని ఎట్లా ముందుకు, వాళ్ళు ఎట్లా తీసుకుపోగలుగుతారు అని కనుక్కుందామని, నేను కూడా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి కనుక్కుందామని వచ్చాను. ఇప్పుడున్న యువత బాలగోపాల్ గురించి తెలుసుకోవాలని ఈరోజు లమాకాన్లో ఆయన డాక్యుమెంటరీని ప్లే చేశారు. ఆ సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. కింద లింక్ నేను ఇస్తాను, ఆ డాక్యుమెంటరీ మొత్తం కింద కామెంట్స్లో లింక్ ఇస్తాను, చూడండి. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.